సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. చెట్టు బొట్టు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి చెట్లను అందించడమే లక్ష్యమన్నారు. ఇంటి దగ్గరికే వెళ్ళి గౌరవ కౌన్సిలర్ గారు వార్డ్ ఆఫీసర్ అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రజలు కోరిన మొక్కలు ప్రజలు నచ్చిన మొక్కల్ని ఉచితంగా అందించే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు సిద్దిపేట ఒక హరిత సిద్దిపేటగా ఆకుపచ్చ సిద్దిపేటగా మనం మార్చుకోగలిగినాం. అంటే ఎక్కడ చూసినా ప్రజల తమ ఇంటి ఆవరణలోనైనా ఇంటి బయట అయినా రహదారులపైనైనా ఎక్కడ చూసినా స్థలం కనబడితే చాలు చెట్టు పెట్టాలనే విధంగా ప్రజల్లో ఒక గొప్ప చైతన్యాన్ని మనందరం కూడా తెచ్చాం. అంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో హరితహారం అనేది చాలా చాలా ముఖ్యమైనది. రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతూ ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది, ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందకపోతే తమ ఆరోగ్యం ఊపిరితిత్తులు దెబ్బతిని ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇవాళ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 7.4 గ్రీన్ కవర్ పెంచి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అంటే దేశంలో 7.4% గత 9 ఏళ్లలో గ్రీన్ కవర్ అంటే ఆ పచ్చదనాన్ని పెంచిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం.